కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను త్యాగాన్ని నేటి తరానికి గుర్తు చేయడానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర 5వ రోజుకు చేరుకోగా బోయినపల్లి మండలంలో ముగిసి కరీంనగర్ జిల్లాలోకి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా నీలోచిపల్లి వెంకటరావుపల్లిలో కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రజల నుంచి అధిక ధరలతో డబ్బులు గుంజుతున్నారన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి పేద ప్రజలకు అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అపలపాలు చేస్తూ అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వీరు ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ గ్రామాన వివరిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ గెలిచి 4 ఏళ్లైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారని అన్నారు. రాష్ట్రంలో 57 సంవత్సరాలకే పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాంటి అనేక హామీలనిచ్చి వీటిని ప్రభుత్వం అమలు చేయలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం, కరీంనగర్ పార్లమెంటరీ యువజన సంఘం మాజీ అధ్యక్షులు నాగశేఖర్, బోయినపల్లి మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన ప్రోగ్రాంలో భాగంగా జిల్లాకు 75 కిలోమీటర్లు, కరీంనగర్ అండ్ సిరిసిల్ల రెండు కలిస్తే 140-150 కిలోమీటర్లు అవుతా ఉంది. 7 నియోజకవర్గాలు వస్తున్నాయి కాబట్టి అందరు నాయకులను కూర్చొని చర్చ చేసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని యాత్ర కొనసాగుతుంది. అది ఒక ప్రధాన అంశం అయితే రెండవ అంశంగా గత 8 సంవత్సరాలుగా అటు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు జనరల్గా అచ్చేదిన అని 15 లక్షల ఖాతాలు ఇస్తానన్న మాట ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నారు. మాకు అచ్చేది నదు, మాకు బురేజీని బాగుండే, బురేజీలో 400 సిలిండర్ దొరికింది, 50 రూపాయలకు పెట్రోల్ దొరికింది, 45 రూపాయలు 50 రూపాయలు డాలర్ ఉండే, జిఎస్టీ లేకుండే, ఇక బురేజీని బాగుంది, అచ్చేదిన పేరు మీద ఇవాళ మొత్తం సంస్థలన్నీ అమ్మేసి ఇలా ప్రజలు అదాని అంబానీ కొరకే ఈ దేశం మొత్తం పనిచేస్తున్నది వ్యవహారంగా ప్రధానమంత్రి గారు ఒక తీరు ఉంది. ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికలకు ఇచ్చిన మాటలు కావచ్చు, రాత్ర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, గత 2014లో ఇచ్చిన హామీ ఇప్పటికి కూడా, దాని తర్వాత 57 ఏళ్ళకి పెన్షన్ 2018లో చెప్పినాడు, 100 రూపాయలు రుణమాఫీ మళ్ళీ చెప్పినాడు, నిరుద్యోగ భృతి చెప్పినారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాను, అవన్నీ ఎక్కడ కూడా అమలు చేయకుండా ఉండి అవే రాష్ట్ర స్థాయి అందరికీ సమస్యలు ఉంటాయి. ఈ ప్రాంతంలో అక్కడ ఎగువ మానే 9వ ప్యాకేజీ పూర్తి కాలేదు, దాని కింద ఉన్న మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయ సాగర్ అన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా ఈ జిల్లాకు మీద ఎంత ప్రేమ ఉందో ఆయనకు అర్థమవుతా ఉన్నది. గతంలో 3 సార్లు ఎంపీ గెలిపించినప్పుడు చర్మ మలిచి చెప్పులు కుట్టిస్తానని ఈ చంద్రశేఖరరావు ఇవాళ జిల్లాకు నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టు చేయలేదు. సిరిసిల్లలో టెక్స్టైల్ క్లస్టర్ కొత్త జోన్ తీసుకురావాల్సింది, దాన్ని వదిలిపెట్టి వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ తిరుగుతున్నారు కేటీఆర్ గారు. వేమరాడు దేవస్థానానికి మేము అడుగుతలేము ఇలా కొత్తగా, ఆయనే సంవత్సరానికి 100 కోట్లు, 5 ఏళ్ళకి 500 కోట్లు ఇస్తా అన్నాడు. ఇదే ముంపు గ్రామాలకు సంబంధించిన ఇష్యూ లోపల వేమరాడు రాజన్న తంతెల మీద డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. మేము కొత్త డిమాండ్ కాదు, ఇవి ఇవన్నీ కూడా ప్రజలు చర్చకు వస్తా ఉన్నాయి. ఇవి కాకుండా కూడా ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఈ ప్రాంతంలో ఉపాధి, ఇవన్నీ కూడా ప్రజలతో కలిసి దాని మీద ఒక నిర్మాణాత్మకంగా పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా, తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం తేవడం, ప్రజా సమస్యల మరింత ఉత్సాహంగా పోరాటం చేసి పార్టీ పరిస్థితులు కూడా ఉపయోగించుకునేటువంటి ఆలోచనతో ఈ యాత్ర కొనసాగిస్తాను చేస్తూ ఉన్నాం. సో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్టి పోరాటానికి, ప్రతిపక్షాల పోరాటానికి అధికారంలో వచ్చాక వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా ఉండలేము కాబట్టి అధికారం రాగానే సమస్యలు పరిష్కరిస్తారని విశ్వాసాన్ని కూడా ఈ ప్రాంత ప్రజలకు కలిగించేటువంటి బాధ్యత సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పక్షాన ముఖ్య నాయకత్వంతో కూడా ప్రకటిస్తుంది.